Hi friends, welcome to our YouTube channel. Friends, nenu meeku ee video lo Citi Bank credit card unna varu tamma credit card oka bill nu instant ga within seconds lo ela pay cheyalo clear ga full detail ga explain cheyabothunnanu. Kavana meeru ee video ni skip cheyakunda poorthiga chudandi. Friends, munduga ee video kinda description lo app link ichi unnanu. Aa link pe click ichi app ni mee mobile lo install cheskuni open cheyagane manaku ee vidhanga kanipistundi. Tarvata ikkada become a member paina click ivandi. Next ikkada mana credit card ku link aina mobile number nu enter chesi మార్క్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత గ్రాంట్ పర్మిషన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ అలౌ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎనేబుల్ వాట్సాప్ పర్మిషన్ పైన టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఫెచింగ్ క్రెడిట్ స్కోర్ అని ఈ విధంగా మన సిబిల్ స్కోర్ చూపిస్తుంది. నా సిబిల్ స్కోర్ అయితే 683 ఉంది. నెక్స్ట్ యు ఆర్ నౌ ఎలిజిబుల్ టు బికమ్ మెంబర్ అని ఉంది. నెక్స్ట్ ఫెచింగ్ యువర్ కార్డ్ అని మన మొబైల్ కు లింక్ అయిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫెచ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన ఇమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అలౌ ఇచ్చేయాలి. నెక్స్ట్ అష్యూర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అని మనకు ఈ విధంగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ ఇప్పుడే 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ రావాలి అంటే పే నౌ పైన క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ కు ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది మినిమం 1100 రూపీస్ చేయాలి. అప్పుడు మీకు మినిమం 250 నుండి మాక్సిమం 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను పే నౌ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ 1100 రూపీస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత ఫోన్ పే సెలెక్ట్ చేసుకుని పే 1100 పైన క్లిక్ ఇచ్చి మన యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. 1100 అనేది మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టెంట్ గా క్రెడిట్ అయిపోతుంది. చూడవచ్చు ఇక్కడ నాకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుండి వెంటనే మెసేజ్ కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే మనకు 10 జెమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 10 జెమ్స్ అనేది యాడ్ అయిపోతాయి. ఫస్ట్ మనం క్లెయిమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ ఇచ్చి మన క్యాష్ బ్యాక్ ని మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 10 జెమ్స్ ని రిడీమ్ చేసుకోవాలంటే కింద వైపు రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చి కిందికి స్క్రోల్ చేయాలి. కింద వైపు నుండి సెకండ్ లైన్ లో మనకు 1 అన్లాక్డ్ ఉంటుంది, దానిపైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 250 అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఇలా కిందికి స్వైప్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడం వల్ల మంచి క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో పే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.